స్మోకింగ్ మానాలంటే ఇలా చేయాలంట. స్మోకింగ్ ఒకసారి అలవాటైందంటే ఓ వ్యసనంలా మారుతుంది. దాన్ని వదిలించుకుందామంటే ఎప్పటికీ వదలదు. ఎంతో మంది ఎన్నోసార్లు స్మోకింగ్ కు దూరంగా ఉండాలని ఎంతో ట్రై చేస్తారు, కానీ అది మాత్రం సాధ్యం కాదు. కొందరైతే ఓ ముహూర్తం పెట్టుకొని మరీ బర్త్డేలు న్యూ ఇయర్లకు మానడానికి ప్రయత్నించినా కూడా ఫలితం ఉండదు, మళ్ళీ మొదటికే వస్తారు. స్మోకింగ్ ను శాశ్వతంగా మానేయాలంటే గ్రూప్ రన్నింగ్ చేయాలని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెప్పారు. రన్ టు క్విట్ పేరుతో దేశవ్యాప్తంగా రన్నింగ్ క్లినిక్లను ఏర్పాటు చేశారు. ఇది 10 వారాల ప్రోగ్రాం. ఇది పూర్తి చేసిన వారిలో సగానికి పైగా 50.80% మంది విజయవంతంగా స్మోకింగ్ కి గుడ్ బై చెప్పారట. 91% మంది సిగరెట్ తాగడాన్ని తక్కువ చేశారట. స్మోకింగ్ చేసేవారు ఒక గ్రూప్ గా ఏర్పడి రన్నింగ్ చేస్తే ఫలితం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒకరే రన్నింగ్ చేసి స్మోకింగ్ మానేయాలంటే కుదరని పని అని అంటున్నారు శాస్త్రవేత్తలు. మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనే జర్నల్లో ఈ అధ్యయనం గురించి ప్రచురించారు. కెనడాలోని 168 మంది స్మోకర్స్ 2016లో ఈ రన్ టు క్విట్ ప్రోగ్రామ్ లో చేరారు. అందులో 72 మంది చివరి వరకు ఉన్నారు. వీరిలో 37 మంది స్మోకింగ్ ను పూర్తిగా మానేసినట్టు కార్బన్ మోనాక్సైడ్ టెస్ట్ ద్వారా తెలిసింది. వారానికి ఒకసారైనా వాళ్ళు ఒకే దగ్గరకు చేరి రన్నింగ్ చేయాలట. ఇంకా స్మోకింగ్ మానడానికి ఏం చేస్తే మానేస్తాం అన్న విషయాలు చర్చించుకోవాలి. ఆ తర్వాత అందరూ కలిసి 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి. అంతేకాదు ఆర్గనైజేషన్ వారు విడివిడిగా ఫోన్లోనే వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తారట.